వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో సమావేశమయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై ఆయన స్పందించారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని తెలిపారు. వాళ్ళు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు, కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరన్నారు. ఇదో సాంకేతిక సమస్యగా అభివర్ణించారు. ఇదే విషయం సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. ఓవర్ టు యు వెంకట్. వెంకట్ గారు మ్యూట్ తీసి మాట్లాడండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై సానుకూలంగా స్పందించారని చెప్పుకోవచ్చు. ఈ రోజు సర్పంచ్ సంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో ఈయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ సర్పంచ్ సంఘం సభ్యులందరూ కలిసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాలంటీర్లు అధికారికంగా వారు జాబ్ లో లేరని, వారిని కేవలం కార్యకర్తలుగా మాత్రమే వైసీపీ ప్రభుత్వం వాడుకుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలని, వారికి మెరుగైన శాలరీ అందిస్తానని కూడా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు చెప్పడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాలంటీర్లు పూర్తిగా దెబ్బతీసిందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. వారికి సరైన న్యాయం చేయకుండా కేవలం 5,000 రూపాయల శాలరీతో వారిని కార్యకర్తలాగా మాత్రం వాడుకుని ప్రజల యొక్క డేటాను సేకరించి ఈ ఇంటింటికి తిరిగి ప్రజల డేటాను సేకరించడంతో పాటు అప్పట్లో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉమెన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా స్పందించినట్లు తెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం